వచ్చిన మీడియా మిత్రులకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. మేము ఇంతకుముందు మూడు సినిమాలు తీసినాం, అహన ప్రేమంటాని తీసినాం, సక్సెస్తోనే ఉన్నాం. ఇప్పుడు ఈ మూవీ తీయడానికి కారణం ఏంటంటే స్టోరీ నచ్చి పాలిక్ అనే డైరెక్టర్ మా సొంత ఊరు అయిన వ్యక్తి కాబట్టి స్టోరీ నచ్చింది కాబట్టి ముందుకు వచ్చినాం. దీనికి సంబంధించిన మా మిత్రుల సహాయంతో ఈ సినిమా తీయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న స్టోరీ అనేది మా పాలిక్ గారు చెప్తారు. మీ ఆశీస్సులతోని సినిమా మంచి రావాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేదానికి మిత్రులకు, అలాగే సినీ ప్రముఖులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా మిత్రుడు పాలిక్ గారు, అలాగే మా మిత్రుడు రావుల రమేష్ గారు ప్రొడక్షన్ నెంబర్ వన్, మా మిత్రుడు దర్శకత్వంలో, అలాగే మా మిత్రుడు రమేష్ గారి ఆర్ఆర్ క్రియేషన్స్ గారు ఈ సినిమా బాగా దిగ్విజయంగా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన పాలిక్ డైరెక్టర్ గారు, విందా మేడం గారికి ధన్యవాదములు. అందరూ ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. ఓకే, ఆర్ఆర్ క్రియేషన్స్ రాహుల్ రమేష్ క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ వన్గా మీకు టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తానండి. ఈ చిత్రాన్ని మనం ప్రారంభిస్తున్నాము ఈరోజు గురువారం. చాలా బాగుందని 16 ప్రాంతంలో మన శ్రీ ఫిలిం నగర్ దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నందు క్లాప్ చేయడం జరిగింది. విశ్వనాథ్ గారితో క్లాపింగ్ తీసుకున్నాం, కాశీ విశ్వనాథ్ గారితో. నాకు చాలా సంతోషంగా ఉన్నది కాశీ విశ్వనాథ్ గారికి వచ్చి క్లాపింగ్ చేయడం, నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ కెమెరా స్విచ్ ఆన్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారు కదా, ప్రసన్న కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇద్దరికి. అండ్ నా విన్నపం మన్నించి వచ్చేసిన ఆయన తన షూటింగ్కు కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చిన ప్రభాకర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అండ్ మా హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ షూటింగ్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారులకు, వచ్చేసిన ప్రొడ్యూసర్ వాళ్ళందరికీ నా యొక్క మనస్ఫూర్తి సుమాంజలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ కొనసాగుతుంది. ఒక రిటైర్డ్ మేజర్ వన్ నైట్లో, ఇది టోటల్గా 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి టైం లైన్. 24 అవర్స్ డ్యూరేషన్లో ఒక మేజర్ నైట్ ఏం జరిగింది అనేది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ద్వారా ఈ మూవీ జరుగుతుంది. కొత్త కోణంలో అంటే ప్రభాకర్ గారిని ఫస్ట్ టైం మీరు అప్పుడు బాహుబలిలో కాలకే చూస్తుంటారు, కానీ అంతకు మించి అని చెప్పడం కాదు కానండి, నా దర్శకత్వంలో, నా స్క్రీన్ ప్లేలో, నా వర్షన్లో, ఎందుకంటే చాలా కష్టపడాను, 2 ఇయర్స్ నుంచి రాస్తున్నాను కాబట్టి ఒక కొత్త కోణంలో మీరు చూడవచ్చు ప్రభాకర్ గారిని. ద డ్యూయల్ షేర్, మీరు కింద కూడా పోస్టర్ చూసుంటారు, ఒక డ్యూయల్ షేర్లో కనిపిస్తారు ప్రభాకర్ గారు. అండ్ దీంట్లో చాలామంది చేస్తున్నారు, శంకర్ కానివ్వండి, సుమన్ శెట్టి గారు కానివ్వండి, జీవా గారు కానివ్వండి, ప్యాడింగ్ అందరు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా సుమంజలు తెలుపుతున్నాను. అండ్ వచ్చేసి దీనికి టోటల్గా టీం వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ, మనకు సాహిత్యం దీంట్లో 3 సాంగ్స్ ఉంటాయండి, 3 పాటలు అయిపోయాయి, 3 పాటలు అద్భుతంగా వచ్చాయి. రాసిన గంగుల సురేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారు జాన్కి కూడా నా మనస్ఫూర్తి సుమంజలు తెలుపుకుంటున్నాను. అండ్ డిఓపిగా మాలిక్ చంద్ర గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ స్టంట్స్ రామ్సుకుమార్కి, ఎడిటర్ నాగిరెడ్డి గారికి, అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజవంశీ గారికి, పిఆర్ఓ రమేష్ అన్నానే అంటాను, మీరు చంద్ర రమేష్ అంటారు కానీ నేను రమేష్ అన్ననే అంటాను వారికి, స్టోరీ వింద్యారెడ్డి గారికి, నా సైడ్ నుండి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. టీం అందరూ బాగుండాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈ మూవీ ఈ నెల ఆఖరిలో సెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. గోవాలో ఒక 5-6 డేస్ అండ్ మిగిలిన షూట్ అంతా అరకు అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో షూట్ చేయడం జరుగుతుంది. 2 షెడ్యూల్గా ప్లాన్ చేశాను. 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ గోవాలో అరకులో షూట్ చేయడం జరుగుతుంది. తొందరగా ఈ సినిమా కంప్లీట్ అయ్యి మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. పేరు పేరుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క మనసు ముంజాలు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ చేయాలి. ఎలాగైనా అవుట్పుట్ కోసం ఎంత కష్టపడితే నిలబడతాం, మనం అందరు కలిసి నిలబడతాం. సో పేరు కోసం, డబ్బు కంటే పేరు కోసం కావాలి మనం. డూ హార్డ్ వర్క్. దీంట్లో 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ 4 సాంగ్స్ 2 సాంగ్ 4 సాంగ్స్. సో ఈ 4 సాంగ్స్ 2 సాంగ్స్ ఆల్మోస్ట్ కంపోజింగ్ అయిపోయింది, ట్యూన్స్ కూడా మ్యూజిక్ అయిపోయింది. ఈ అవకాశం వచ్చిన శీను గారు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా స్పెషల్ నా ఫ్రెండ్ లిరిక్ రైటర్ సురేష్ గారికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి. 2 పాటలు రాసేశారు, ఒక 2 పాటలు ఉన్నాయి, బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఈ మంత్లో మొత్తం అయిపోద్ది పాటలు. ఈ పాటలు అయిపోయిన తర్వాత డెఫినెట్గా మీరు అందరూ విని, పాటలు విని నాకు సపోర్ట్ చేసి ఈ పాటలు హిట్ కొట్టేలాగా మాకు మీరందరూ సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. మీడియా ఫ్యూచర్ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ, ఈరోజు మా ప్రభాకరన్న పాలన డిజైన్ చేసిన రోళ్ళు మాకు సియర్ అన్న లోటు మా ప్రభాకర్ అన్న తీర్చుకోవాలని మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కోరుకుంటున్నాను. మా ప్రభాకర్ అన్నని బాగా చేయాలని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కోరుకుంటున్నాం అన్న. మీరు ఈ సినిమా సక్సెస్ కొట్టి మీరు కూడా ఒక పెద్ద డైరెక్టర్లా మీరు ఆ పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు, మా టీం మొత్తం అందరికీ నా నమస్కారం అండి. ప్రొడక్షన్ నెంబర్ 1 పాలికర్ డైరెక్షన్లో నేను ఒక స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్ నుంచి రిటైర్ అయ్యి నా జీవితంలో ఏం జరిగింది, ఒకరోజు రాత్రి ఏం జరిగింది, దాని నుంచి కథ స్టార్ట్ అవుతుంది. కథ గురించి మొత్తం మన డైరెక్టర్ గారు చెప్తారు. ఇది యాక్చువల్ 2 ఇయర్స్ బ్యాక్ లాక్డౌన్ స్టార్ట్, అంటే మా మూవీ స్టార్ట్ అయ్యే మూమెంట్ కరెక్ట్ లాక్డౌన్ వచ్చేసింది. ఆ తర్వాత అలా జరిగి మళ్ళీ రీసెంట్గా మళ్ళీ డైరెక్టర్ గారు టచ్లోకి వచ్చారు. ఈ డైరెక్టర్ ఎలా అంటే అండి, అవి లాక్డౌన్ 2 ఇయర్స్ అయినా వదలలేదు, సేమ్ టైం నేను షూటింగ్లో ఉన్నాను. మొన్న రీసెంట్గా ఫోటో షూట్ చేసినప్పుడు షూటింగ్లో ఉండి ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఆ డ్రెస్ మార్పించి ఫోటో షూట్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఆ పోస్టర్స్ పెట్టారు. అంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన వదిలేటట్లు లేరు అసలు అని. బట్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఇట్లా అంటే ఇద్దరికి ఫ్యాషనే. మేముంటే ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో మన అంటే ఎంచుమెన్ కూడా క్యారెక్టర్ స్టార్ట్ చేశాను నా లైఫ్. ఏదో రాజమౌళి గారి దయ వల్ల, మర్యాద రమణ, బాహుబలి, ఆ తర్వాత ఇప్పుడు తమిళ్లో ఒక
టోటల్ 18 మూవీస్ చేస్తున్నాయండి మెయిన్ విల్ అనగా. ఈ సంవత్సరం బాగుంది చాలా, బట్ హ్యాపీ ఈ టీంతో అంటే వర్క్ చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం ఇంకో డెడికేషన్ వెళ్ళి 5 kg తగ్గాలంటున్నారు డైరెక్టర్ గారు, తగ్గుతాను. అంటే నేను హీరో అనను, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలండి. నేను మీడియాలో మాట్లాడడం ఇది ఫస్ట్ టైం, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మా గురువు గారు పాలిక్ గారి దగ్గర 3-4 ఇయర్స్ నేను శిష్యరికం చేశానండి స్టోరీ గురించి. సో దాని బేస్ మీదే నేను స్టోరీ రాయడం జరిగింది. సో దాన్నే ఇప్పుడు సార్ తీయబోతున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చేందుకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రెసిడెంట్ మీడియా ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గురువు గారు పాలిక్ సార్ డైరెక్షన్లో నాది ఇది 3వ సినిమా అండి. నేను సడీలో చేశాను, వెంచుపల్లిలో కూడా మెయిన్ లీడ్ చేశాను. ఇప్పుడు ఈ మూవీ ఒక మంచి నా కెరీర్లో ఒక మంచి బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. గురుగారు నాకు మంచి నా క్యారెక్టర్ చాలా అందంగా డిజైన్ చేశారు. మేడం వింధ్య గారు కూడా నన్ను దగ్గరండి, నా క్యారెక్టర్ ఇలా ఉండాలని చెప్పేసి పర్టికులర్గా నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సో దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రేక్షక దేవులైన మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలని నెక్స్ట్ ఫంక్షన్లో కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.